సోషల్ మీడియాలో మనం ఏదో పేరు పొందుదామని ఒక మంత్రి పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి గారిని ఆయన ఏకవచనంగా సంబోధించినందుకు ఆర్యవైశ్యులు కాదా ఆయన? ఇవ్వక ఒక ఆర్యవైశ్యులకు మంత్రి పదవి ఇస్తే అది ఎంతవరకు సంబోధించటం? అది సమంజసమేనా? అది వ్యక్తిగత దోషంలో ఉన్నాయి మా దగ్గర, సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఉన్నాయి. అది కావాలంటే మేము ముందు పెడతామో, దానికి ముందు మీ సమాధానం చెప్పి ప్రతి వాళ్ళు ఇప్పుడు మాట్లాడి ఇద్దరు కూడా కూర్చోండి. దయచేసి